నన్ను సంవత్సరంగా వస్తుంది. రేపు 14వ తారీఖుకి పుట్టినరోజు నాడు పెద్దలు సునీల్ కుమార్ గారు సువోమోటోగా ఆయనకి ఆయనే కంప్లైంట్ ఇచ్చుకుని ఆయనకి ఆయనే విచారించేసి ఆయనకి ఆయనే ఇంకా సరే అవన్నీ అక్కడ చెప్పుకుంటాం అనుకోండి. పాయింట్ ఏంటంటే మరి రేపు నిన్నటి వరకు రేపు లిస్టులో ఉంది, మరి సీనియర్ని ఎంగేజ్ చేసుకున్నాం, మరి ఇప్పుడు సడన్గా లిస్టులోంచి మాయమైంది. అలా ఎన్నోసార్లు అయింది, అనుకున్నప్పుడు రాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తెలియదు ఎందుకు జరుగుతుంది. యాదృచ్ఛికమనే అనుకోవాలి, ఎందుకంటే కొన్ని మన లిమిటేషన్స్ మనకు ఉంటాయి. అనుమానాలను మనసులో అణిచివేసుకోవాలి తప్ప మరి ప్రశ్నించలేని ప్రత్యేక పరిస్థితులు కూడా ఉంటాయి. బట్ వ్యవస్థ మీద ప్రజలకి గౌరవం పోయే స్థాయిలో ఉండకూడదు. సో కాబట్టి ఎస్, ఒక కామన్ మ్యాన్కి మాట్లాడే రైట్ లేకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని కొన్ని అంశాలు ఎస్ మనలో చర్చకు రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఈ ఇష్యూలో కూడా రేపు ఏం జరుగుతుందో, అలాగే మరి నా ఇష్యూ కూడా రేపు విచారణకు వస్తుందా, దీని వెనక ఇంకేదైనా ఉందా అనేది మనం చూడాలి. ఎవరితోనో పొద్దున్న డిస్కస్ చేస్తున్నా నేను, మార్నింగ్ ఈ టైటిల్ పెట్టిన తర్వాత ఈ హత్యలు వీటి గురించి పెట్టినప్పుడు ఎవరో అన్నారు, చాలా బాధ అనిపించింది నాకు. ఏమన్నారంటే, ఏంటండి మీరు హత్యల గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు చిన్నగానే కదా చంపేశారు, ఆ కేసు కూడా ఇప్పుడు దాకా తేలలేదు కదా, మరి పైగా మరి పోలీసులు సిబిఐ వాళ్ళు ఒకటి అంటారు, మరి మీ ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో అది తప్పు అంటారు, పోనీ తప్పు అన్నప్పుడు ఎవడు చేశాడో పట్టుకున్నారా అంటే మరి ఇప్పుడు దాకా పట్టుకోలేదు అని ఒక ఉదాహరణగా ఇది మాట్లాడినప్పుడు నాకు ఇంకా బాధ అనిపించింది. అవును, ఏం చెప్పాలి, కాదని చెప్పలేం. ఆయనకి బాధ ఉండొచ్చు డెఫినెట్గా, ఆయన కూడా బాధపడ్డారు, మా చిన్నాయన చంపితే నాకు ఎంత బాధ ఉంటుందని అన్నారు. డెఫినెట్గా బాధ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, కానీ అట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏది రిజల్ట్? 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు దాకా క్లూ లేదు. మరి సొంత చిన్నాయన చంపితేనే మరి ఇప్పుడు దాకా, మరి సిబిఐ మీద దోసేద్దామంటే 1 సంవత్సరం మనమే చేసామయ్యా, మరి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు, పెట్టింది మళ్ళీ మన పోలీసులే. సో అంటే చట్టం తన పని చేసుకుపోతుంది, ఆడెవడో కంప్లైంట్ ఇచ్చాడు, ఈ పోలీసు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడని చెప్పి రేపు అసెంబ్లీలో కూడా చెప్పచ్చు, మా మంది మాగదులు మంత్రులు కూడా చెప్పచ్చు, మనందరం కూడా అలాగే అనుకోవచ్చు కూడా. బట్ విజ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కాకపోయినా కొందరన్నా ఉంటారు కదా, ఆలోచిస్తారు కదా ఎందుకు ఇలా జరుగుతుందని. సో ఈ విచారణకి తిరిగి వాళ్ళ మీద ఆ కేసులు పెడతాం, ఇలాంటివి కాకుండా మరి తొందరగా ఎస్ డెఫినెట్గా వాళ్ళు అనుమానించిన వాళ్ళకి పాత్ర ఉండకపోవచ్చు డెఫినెట్గా. అవినాష్ రెడ్డి గారు నిర్దోషే అనుకుందాం, తేల్చండి కేసు తొందరగా తేల్చండి, అంతే తప్ప తేల్చేసేటప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి నన్ను మా ఊరు రానివ్వట్లేదు, అలా రామ్ సింగ్ మీద కేసు పెట్టి రామ్ సింగ్నేమో కడప రానివ్వట్లేదు, ఆ సిబిఐ ఆ జడ్జిని సారీ ఆ సిబిఐ ఆఫీసర్ని అప్పటి నుంచి కడప రాలా, ఆ కేసు పెట్టిన దగ్గర నుంచి మనవడు చంపు, ఇలా మరి ఏం జరుగుతుంది అనేది మాట్లాడే ధైర్యం చాలా తక్కువ మందుకున్నా ప్రతి ఓడు ఈ అంతర్మదనంలో ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మనకి మనం అనుకున్న ఆ సీట్లు రావాలి అంటే రావండి, మొత్తం ప్రక్షాళన జరగాలి. అలా ప్రక్షాళన జరగాలంటే అది ఆచరణ సాధ్యమా కాదా అన్నదైతే మరి నాకు తెలీదు. ఇంకా సరే ఆర్థిక సమస్యలు
అమరావతికి అప్పులు, మరి ఒకటే రాజధాని అని చెప్తావా, ఇంకెలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ అంశాలన్నీ అవును, అవన్నీ అవన్నీ అప్పుల మీద డీటెయిల్డ్గా అసలు మేము చెప్పింది ఏంటి, మేము చేసింది ఏంటి, ఈ అప్పులు ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఈ అన్నిటి మీద రేపు డీటెయిల్గా పెట్టుకుందాం.